వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మా అసోసియేషన్ లో ఉన్న ప్రింట్, డిజిటల్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా చాలా కాలం నుంచి నిర్భయంగా నిజాలు రాస్తూ మీకు, మీ పార్టీకి ఎంతో తోడ్పాటు అందించామని, ఈ విషయం మీకు కూడా తెలుసునని, గతంలో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా డిజిటల్ మీడియాలో నిజాన్ని నిర్భయంగా రాసే జర్నలిస్టులందరికీ సముచిత న్యాయం కల్పిస్తామని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే న్యాయం చేస్తామని మీరు హామీ ఇచ్చి ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రెస్ అకాడమిక్ నూతన కమిటీ ఏర్పాటు చేస్తున్న తరుణంలో మీరు డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ని పరిగణలోకి తీసుకుని గుర్తించవలసిందిగా, సంబంధిత శాఖకు సూచించవలసిందిగా కోరుతున్నామన్నారు. కృష్ణారెడ్డి గారిని ఎందుకు ఎన్నుకోవాలనుకుంటున్నారు? ఇదివరకు వాళ్ళతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఒకటి, మానసాని కృష్ణారెడ్డి గారు 25 నుంచి 30 సంవత్సరాల అనుభవం వివిధ రంగాల్లో, అంటే వార్తలో కానీ, జ్యోతిలో కానీ, ప్రభలో కానీ, నెట్వర్క్ ఇన్ఛార్జ్గా కానీ వివిధ బాధ్యత నిర్వహించిన వ్యక్తి. అలాగే సొంతంగా పత్రికలు పెట్టుకొని ఎడిటర్ కానీ సంపాదకులు కూడా సక్సెస్ అయిన వ్యక్తి. ఆయన ఈరోజు వరకు కూడా నిజాయితీగా పనిచేయడంతో పాటుగా ఆయన ఏమని, ఆయన యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, జర్నలిస్ట్ యొక్క సమస్యల గురించి ఫస్ట్ నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చారు. దాని యొక్క పర్యవసానమే డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ స్థాపన. ఈ స్థాపనకి ఆయన స్థాపించినప్పుడు ఆయనతో పాటు మేము కూడా, నేను కూడా 25 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిని, ఆయనతో పాటు ప్రయాణం చేసిన వ్యక్తిని. కానీ ఆయనలో చిత్తశుద్ధి, అంటే వర్క్ చేసే తపన, జర్నలిస్ట్ కోసం ఏదో చేయాలన్న తపన, అట్టా ఉన్నవాళ్ళు మాత్రమే ప్రెస్ అకాడమీ చేయమనికి అర్హులని మా భావన. గతంలో చాలామంది చేశారండి, ఐజియో లాంటి సంస్థల నుంచి, వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి రికమెండేషన్ చేసుకొని, అప్పుడు పెద్ద పత్రికల్లో ఎడిటర్గా చేసాము, మేము చాలా పెద్ద పోస్ట్ చేసాము అనుకునే వాళ్ళని ఇస్తారండి. కానీ వారెవరికి కూడా సమాజంలో ఉన్న కింది స్థాయిలో ఉన్న సమస్యలు కానీ, జర్నలిస్టుల యొక్క సమస్యలు కానీ ఏమీ వాళ్ళు పట్టవు. కనీసం వాళ్ళు ఫోన్లు ఎత్తే సరిపోయే అవకాశం కూడా ఉండదు. ఫోన్లు కూడా ఎత్తారు వాళ్ళు, వాళ్ళు ఇంకా జర్నలిస్ట్ సమస్యలు ఏం తీరుస్తారు? అసలు వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి కేవలం ఏంటంటే, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో పైరులు నడుపుకుంటా, ప్రభుత్వాలకు ఆహాభోహం చెప్పుకుంటా ఇలా చేసేవాళ్ళు తప్ప వేరే ఏం లేదు. గతంలో అల్లనారాయణ గారే ఉన్నారు, ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్గా చేశారు. స్థలాలు ఇస్తారన్నారు, ఫ్లాట్లు ఇస్తున్నారన్నారు, అయ్యాను. ఒక్కొక్కరికి తీసుకున్న వాళ్ళకి 3-4 ఫ్లాట్లు ఇచ్చారు. నిజంగా కష్టపడి చేసేవాళ్ళు రాదు. అక్రిడేషన్లు అన్నారు, అక్రిడేషన్లు ఎవరికి ఇచ్చారండి? అక్రిడేషన్లు ఉన్న జర్నలిస్టుల కన్నా అసలు జర్నలిస్ట్గా కాని వాళ్ళ దగ్గర అక్రిడేషన్ ఎక్కువ ఉన్నాయి, అమ్ముకుంటున్నారు. ఆయన అమ్ముకుంటా నేను చెప్పట్లా, కానీ అవకతవకలు జరుగుతున్నాయి. దాన్ని మరి నియంత్రించినప్పుడు అడ్మినిస్ట్రేషన్ వీకే కదా. మేము అనేక సార్లు వినతిపత్రం ఇచ్చాం, ఫ్లాట్లు కావాలి సార్, ఇలా జర్నలిస్టులు ఉన్నారండి, ఇలా పేదవాళ్ళు ఉన్నారండి, ఇబ్బంది పడుతున్నారని ఎన్నోసార్లు చెప్పాం. ప్రభుత్వం ఎందుకని పట్టించుకోదో నాకు ఈ రోజుకి అర్థం కాదండి. ఎందుకంటే పేదవాళ్ళకి ఫ్లాట్ స్థలాలు ఇస్తున్నారు, పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. దాంతో కులం, మతం, ప్రాంతం, వాళ్ళ వృత్తి సంబంధం లేకుండా మేము అడుగుతుంది కూడా పేద జర్నలిస్టులోనే పేదలకు అడుగుతున్నాం కదా, మమ్మల్ని మా మీద ఎందుకు చిన్నచూపు? ఇది మేము పోరాటం. అవి ఏమి న్యాయం జరగలేదు. ఇవాళ రానున్న పరిస్థితుల్లో మొదట్లో పత్రికలు, తర్వాత ఎలక్ట్రికల్ మీడియా, ఇప్పుడు డిజిటల్ మీడియా యుగం అంతే కదా. పత్రికలు అనేసి అయిపోయింది, ఇప్పుడంతా డిజిటల్ మీడియా యుగమే నడుస్తుంది. ఎంతమంది పేపర్ చదువుతున్నారు? ఎంతమంది అరగంట వార్త చూసేవాళ్ళు ఎంతమంది టీవీల్లో కూర్చొని? ఎవరు చూడట్లేదండి. ఇవాళంతా కూడా ఫోనుల్లో నాకు సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్, ఆ ఒక్క బిట్టు ఒక పాయింట్ వరకు చూసేవాళ్ళు ఎక్కువ మంది. దానికి పర్యవసానమే నిన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు, మన తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు అన్ని పత్రికలు, పెద్ద పత్రికలుగా చెప్పబడే వాళ్ళు, పెద్ద మీడియా అనుకో, ఎలక్ట్రికల్ అండ్ ఏదైతే మీడియా ఉందో, అన్ని పత్రికలు సర్వేలు మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది, లేకపోతే 2 సమానంగా వస్తున్నాయి, మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వస్తారు, విపరీతంగా వేశారు. ఏమైనా సర్వేలు ఒక్క డిజిటల్ మీడియా మాధ్యమంలో ఉన్న మా వాస్తవం, కృష్ణారెడ్డి గారి వాస్తవం కానీ, మా అసోసియేషన్ మాత్రమే క్లియర్గా సర్వేలు చేసి, ఎస్ ఈసారి గవర్నమెంట్ ఇది వస్తుంది, 60 సీట్లు వస్తాయి, ఏ చెప్పిన ఏకైక అసోసియేషన్ మాదే సర్వేల్లో ఎవడు చెప్పలేకపోడు. ఎగ్జాక్ట్ 65-60 సీట్లు వచ్చినాయి సిపిఐతో కలుపుకొని, 35 నుంచి 40 సీట్లు వస్తాయని 39 సీట్లు వాళ్ళకి వచ్చినాయి, 8 నుంచి 10 సీట్లు చెప్పే 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి. ప్రతిదీ 7 సీట్లు వాళ్ళకన్నా 7 సీట్లు వచ్చినాయి. ఎక్కడా కూడా సర్వేలు ఇంత కూడా పుల్లు పోకుండా చెప్పగలిగిన విశ్లేషణ కలిగిన మనం. కృష్ణారెడ్డి గారు ఇప్పుడు మిగిలిన అసోసియేషన్లో ఉన్న వాళ్ళకేనో ఎవరినో పెడతారు, ఇప్పుడు మళ్ళీ ప్రెస్ అకాడమీకి ఎవరినో చైర్మన్ తీసుకు పెడతారు, ఏ ఐజీఐ నుంచి రికమెండ్ చేశారను, లేకపోతే రాధాకృష్ణ గారు రికమెండ్ చేశారను, లేదా ఇంకా చంద్రబాబు నాయుడు రికమెండ్ చేశారు, లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు రికమెండ్ చేశారను, ఎవరి పైరులు వాళ్ళు నడుపుకుంటూ పెడతారు. కానీ దానివలన ప్రభుత్వానికి అప్రతిష్ట, ఎందుకంటే డిజిటల్ మీడియాని విస్మరించినా, అలాగని పెద్ద మీడియాకి చెప్పారు వాళ్ళని విస్మరించినా ప్రాబ్లం.
అదే కృష్ణారెడ్డి గారికి ఇటు వీళ్ళతోనూ వాళ్ళతోనూ సత్సంబంధాలు కలిగిన వ్యక్తి, అందరి సమస్యలు తెలిసిన వ్యక్తి, సో ఎక్కడేషన్లో ఉన్న సమస్యలు తెలిసిన వ్యక్తి. కాబట్టి దీనికి ఒక రూపకల్పన చేసి అందరికీ సమన్వయం చేయగలుగుతారు అనేది మాకు నమ్మకం. ఎందుకంటే అసోసియేషన్ 4 సంవత్సరాలుగా మేము అనేక కార్యక్రమాలు చేపట్టడం ఆయన నేర్చుకుంటున్నాం కాబట్టి, మా అందరికీ నమ్మకం కాబట్టి ఆయనే ఉండాలి, ఆయన వల్లనే ఈ న్యాయం జరుగుతుంది అని మేము నమ్మి ఈరోజు తీర్మానించుకున్నాం. గతంలో కూడా 10 రోజులుగా మేము అందరూ ఎక్కడెక్కడ అసోసియేషన్లో అసలు మేము ఈ కమిటీ మీటింగ్, రాష్ట్ర కమిటీ మీటింగ్ జరగకముందే ఎవరికి వారు స్వచ్ఛందంగా కృష్ణారెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారు. మిగిలిన వర్గాల వారు, డిజిటల్ మీడియాలో ఉన్న పెద్దవాళ్ళు కూడా చాలామంది ఈ పోస్టుకు ట్రై చేసుకుంటేనే కృష్ణారెడ్డి గారికి వస్తే మాకే అభ్యంతరం లేదు, మేము సపోర్ట్ చేస్తాం అని చెప్తున్నారు. డెమోక్రటిక్ జస్టిస్ ఫెడరేషన్ రాష్ట్ర ముఖ్య కార్యక్రమ సమావేశంలో ముఖ్యమైన ఎజెండా దాదాపుగా 3.5 దశాబ్దాలుగా సమాజంలో సమాజ హితానికి తోడ్పడుతూ అనేక ఒడిదుడుకులను భరిస్తూ ఈరోజు శిఖర మూలకంగా ఉన్నటువంటి అన్నగారు మానసాని కృష్ణారెడ్డి అన్నగారు, డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులు, దాదాపుగా అన్ని కోణాల్లో త్రిమితియాత్మకంగా ప్రతి జర్నలిస్ట్ యొక్క సమస్యలు ఏమున్నాయి, వాటికి నిఘంటుగా అయినా ఉన్నటువంటి ఈరోజు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో మా డీజేఎఫ్ జాతీయ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ప్రభుత్వం ఏర్పరిచేటువంటి ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఖచ్చితంగా సంతృప్త పరిగణలోకి తీసుకొని మానసాని కృష్ణారెడ్డి గారిని నియమించాలని మేము జాతీయ మరియు రాష్ట్ర కమిటీ ద్వారా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. విధంగా అన్ని కోణాల్లో అర్హత కలిగినటువంటి మా నాయకుడు మానసాని కృష్ణారెడ్డి గారు, కాబట్టి గతంలో పనిచేసినటువంటి వారితో పోల్చిన ఎడల వాళ్లకు ధీటుగా జల్లి సమాజాన్ని అవగాహన చేసుకున్న, ఆకలి చేసుకున్న వ్యక్తి మా మహోన్నత నాయకుడు మానసాని కృష్ణారెడ్డి గారికి ఖచ్చితంగా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పక్షాన డీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.